ఇదే కదా నువ్వు నాతో చెప్పాలనుకున్న విషయం. నాకు తెలిసినందుని ఈ రోజుని నువ్వు డెఫినెట్గా మర్చిపోకుండా ఇలా ఉదయాన్నే వచ్చి నన్ను అడుగుతావని తెలుసు. అందుకే నువ్వు అడగడానికి ముందే నేనే చంపేశా. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్ కదా. అగ్రిమెంట్ ప్రకారం ఈరోజుతో అన్ని క్లోజ్. పాస్ట్ ఇస్ పాస్ట్. ఎప్పుడైనా నాకు తెలియకుండా నేను హింసించినట్టు నీకు అనిపిస్తే మనసులో పెట్టుకోకు. నా లైఫ్లో ఎంతమంది అసిస్టెంట్స్ వచ్చినా నువ్వు మాత్రం ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్లోనే ఉంటావు. నువ్వు ఇన్ని రోజులు చేసిన పనికి ఈరోజు బోనస్. ఇవాళ పనిచేయొద్దులే, హ్యాపీగా ఇంటికెళ్ళు. ఇన్ని రోజులు చేసిన దాన్ని ఈ ఒక్కరోజు భారం కాదు. మన అగ్రిమెంట్ అయిపోవడానికి ఇంకా 5 అవర్స్ టైం ఉంది. కంప్లీట్ చేసే వెళ్తాను. ఓకే నందిని, నీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే హ్యాపీగా రావచ్చు. ఓకే బాయ్. ఇక్కడ ఉన్నావమ్మా. అర్జున్ ఫోన్ చేశాడు ఈ రోజుతో అగ్రిమెంట్ క్లోజ్ అవుతుందని. అది కాదు, మీకు మీరే ఎందుకు అగ్రిమెంట్ క్లోజ్ చేసుకుంటారు? నేను ఒక లాయర్గా లీగల్గా ఏం చేయాలో అది చేసి తీరాలి. తాను సైన్ చేసేశాడు, నువ్వు కూడా సైన్ చేసేస్తే నా పని పూర్తి అయిపోతుంది. ఈ రోజే మీ అగ్రిమెంట్ని క్లోజ్ చేసేస్తాను. తీసుకో అమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈరోజు కోసమే కదా నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు. ఆ రోజు వచ్చేసింది. నువ్వు ఒక సైన్ చేసేస్తే నా పని కూడా పూర్తి అవుతుంది, నేను వెళ్ళిపోతాను. చూడమ్మా, ఈ కేసు తీసుకునేటప్పుడు ఒక లాయర్గా తీసుకున్నాను. కానీ ఇప్పుడు ఈ కేసు క్లోజ్ అవుతుంటే ఎక్కడో నాకు మీ అన్నయ్యను అనే రిలేషన్లా అనిపిస్తుంది. అందుకే ఒక మాట చెప్తున్నాను, ఊరికే తొందరపడి ఏవేవో నిర్ణయాలు తీసుకుని ఇలా అగ్రిమెంటు అది ఇది అనుకుంటూ ఇలాంటి అబ్బాయిల చేతులకు దొరకమ్మా. అమ్మా నాన్నలు ఎంతో ప్రేమతో పెంచుంటారు. ఒక్కటే జీవితం, దాన్ని ఎంతో జాగ్రత్తగా మలుచుకోవాలి. నీ జీవితాన్ని సరిదిద్దుకుంటావు అనుకుంటున్నాను. వస్తానమ్మా, జాగ్రత్త. బాస్, నేను మీ అసిస్టెంట్ నందిని. నేను ఎప్పటికీ మిమ్మల్ని కలవలేను, అందుకే ఇప్పుడే విష్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. నేను మీతో ఇక్కడికి రావడానికి ముందు పెద్దగా ఆలోచించలేదు. కలలే నా జీవితం, అదే నా ప్రపంచం అనుకున్నా. కానీ ఇప్పటి వరకు నేను కన్న కలలు ఏవీ నిజం కాలేదు. ఎందుకంటే నేను కన్న కలలన్నీ పగల్లోనే. నీ అసిస్టెంట్గా ఉన్న ఈ 72 రోజులు ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, హై లెవెల్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, నా లెవెల్ ఏంటి అని నాకు బాగా నేర్పించారు మీరు. యూఆర్ ఎ వెరీ గుడ్ టీచర్. ఈ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. మీలాగే లైఫ్లో జీవించడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బాయ్. థ్యాంక్ యూ నందిని, థ్యాంక్ యూ సో మచ్.